ఒకప్పటి విషయం. సోంపుర అనే గ్రామంలో బిర్జు అనే వ్యాపారి ఉండేవాడు. రోజు ఉదయం కాగానే దుకాణానికి వెళ్లేవాడు, ఇంకా సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లేవాడు. ఎందుకంటే అక్కడ చాలా దూరం వరకు ఏ దుకాణమూ ఉండేది కాదు. ఆ గ్రామంలోకి తెలీదో ఎక్కడ్నుంచో ఒక భూతం వస్తుంది. ఆ భూతానికి బిర్జు లాంటి మంచివారిని, ఇంకా నిజాయితీ గల వాళ్ళని చూస్తే కోపం వచ్చేది. ఎందుకంటే ఆ భూతానికి మంచివాళ్లంటే ఇష్టం ఉండేది కాదు. నాకు అస్సలు అర్థం కాదు, ఈ జనాలు నిజాయితీగా మంచిగా ఉంటే ఏం దొరుకుతుందో. జీవితాంతం ఏడుస్తూనే ఉండాలి, ఇంకా అందరితో మాటలు పడుతూనే ఉండాలి. అందుకే నాకు మంచివాళ్లంటే అస్సలు నచ్చదు. అరే, ఆయనతే ఆయనే కదా నన్ను డ్రైవర్ పనిలో నుంచి తరిమేశాడు. అయినా కాని నేనేం చేశాను, చిన్న దొంగతనం చేశాను నా అవసరం కోసం. నేనేమైనా నిజంగా దొంగనా? నా జమీందారు నాన్న నాకు డబ్బులివ్వలేదు, కాబట్టి నేను జోదమాడడానికి కొన్ని డబ్బులు దొంగతనం చేశాను. తప్పులు అందరూ చేస్తారు, కాని ఆయన నేను చెప్పిన మాట అస్సలు వినలేదు. కానీ నేనివాళ సారు కొడుక్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరతాను. నా దృష్టిలో ఇతనే సరైన వ్యక్తి. ఒకవేళ ఇతని చోటులో ఎవరైనా మంచి వ్యక్తి ఉండుంటే ఆ యజమాని కాళ్లపై పడి క్షమాపణ అడిగేవాడు, నాలాగానే ఉన్నాడు. వీడు నాకులాంటివాడే. ఇంకా భూతం శంభు శరీరంలోకి దూర్తాడు. శంభు శరీరంలోకి భూతం వెళ్లగాని శంభు కళ్ళు ఎర్రగా అయిపోతాయి. ఇంకా శంభు శరీరంలోకి ఆ భూతం వెళ్లినందుకు అతని మెదడులో వెధవా ఆలోచనలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇంకా అతని భూతం భాష మాట్లాడుతూ ఉంటాడు. నాకు ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో, ఏదో తెలియని హాయి అనిపిస్తుంది నాకు. ఇవాళ చాలా రోజుల తరువాత నాకు ఒక మనిషి ఆహారంగా దొరికాడు. సరే పదా, ఇప్పుడు ఏదైనా మస్తీ చేస్తాను. అయినా మా నాన్న చాలా మోసలివాడైపోయాడు, ఆయన జమీందారీ పదవిని ఉపయోగించుకోవాలి. భూతం శంభు గ్రామ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాడు. ఈ నెల డబ్బులు ఎక్కడున్నాయి నీవి? ఆ శంభు అన్నా, నేను నీకు చెప్పాను కదా ఈ నెల కాస్త ఆలస్యమవుతుంది అని, నన్ను క్షమించు. డబ్బులివ్వాలంటే ఇప్పుడే ఇవ్వు, లేదు కాదంటే నాకు ప్రతి నెలకి 200 ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది మరి. ఆ తర్వాత అతను ముందుకు వెళ్తాడు. భగవంతుడా, నీ దయ ఎప్పుడూ నాపైన ఇలాగే ఉంచు, ఇక నా జీవితం సుఖమయమవుతుంది. అప్పుడే బిర్జు దుకాణానికి భూషణ్ వస్తాడు. ఏం ప్రార్థన చేస్తున్నావు బిర్జు ఇంత పొద్దు పొద్దున్నే? భగవంతుడు, నిన్ను నన్ను అందరినీ మనందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. కాస్త దూరం నుండే శంభు భూతం ఈ మాటలన్నీ వింటూ ఉంటాడు. నీ ప్రార్థన గురించి నాకు తెలుసు, నీ ఒక్కడి దుకాణమే ఉంది కదా ఇక్కడ. అందరికన్నా ఎక్కువ డబ్బులే సంపాదిస్తావు నువ్వు. ఒకనొక రోజు నీ సంగతి చెప్తాను. బిర్జు ఒంటరిగా ఉంటాడు. అయినా కూడా అతనికి దుకాణానికి వెళ్లడానికి ఆలస్యమవదు. అతను రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని పూజ చేసి భోజనం చేసి దుకాణానికి వెళ్లేవాడు. అతను గుడికి వెళ్తూ ఉండగా ఒక గ్రామం అతను పరిగెడుతూ అతని దగ్గరికి వస్తాడు. ఒరే బిర్జు అన్న, త్వరగా పదా, నీ దుకాణానికి నిప్పంటుకుంది, అంతా కాలి బూడదైపోతుంది, త్వరగా పదా బిర్జు అన్న. అరే ఏమంటున్నావన్నా, అసలు అలా జరగకూడదు. అయ్యో, అతనితో కలిసి బిర్జు అతని దుకాణం దగ్గరికి పరిగెడుతూ ఉంటాడు. అదంతా చూసి చెట్టు వెనక దాక్కుని శంభూభూతం చాలా ఆనందపడుతూ ఉంటాడు. బిర్జు అతని దుకాణం దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా గట్టిగా ఏడుస్తుంటాడు. అరే నేను మొత్తం నాశనమైపోయాను, నా దగ్గర ఉన్నదంతా నాశనమైపోయింది, ఇప్పుడు నా జీవితం ఎలా గడుస్తుంది? నేను ఎలా బ్రతకగలను? ఓ భగవంతుడా, నువ్వు నన్ను ఏం చేశావు? నేను నీకు ఎన్ని పూజలు చేసేవాడిని, గుర్తు పెట్టుకుని రోజు ఎన్ని పూజలు చేసేవాడిని. ఈ సంఘటనని బిర్జు తట్టుకోలేకపోతాడు. అతనికి అనిపిస్తోంది అతని జీవితం అంతా అంతమైపోయింది అని. అందుకే అతను గ్రామంలో ఉన్న పెద్ద నది దగ్గరికి వెళ్లి అందులోకి దూకుతాడు. దానివల్ల అతని ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడే అతని ఆత్మకి ఒక రూపం వస్తుంది. ఆ తర్వాత అక్కడికి యముడు వస్తాడు. ఇంకా ఇలా అంటాడు. బిర్జు పదా, నీకు ఈ లోకంలోని పని అయిపోయింది, ఇప్పుడు నువ్వు మాతో పాటు రావాలి. రావాలి అంటే ఎక్కడికి రావాలి? ఇంకా మీరెవరు? నాకు ఏమీ అర్థం కావడం లేదు. నేను యమరాజుని. ఇప్పుడు నువ్వు చనిపోయావు,
అందుకే నేను నిన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నాతో పాటు రావాలి. కానీ ఎవరి వల్ల చనిపోయానో, వాళ్ల గురించి ఏంటి, వాళ్లకి ఏం జరుగుతుంది, వాళ్ళు నన్ను ఎందుకు అలా చేశారు, నేను ఎవరికీ ఏ అన్యాయమూ చేయలేదే, నాకు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు ఎప్పుడు దొరుకుతుంది యమ మహారాజా? ఈ ప్రశ్నలన్నిటికీ నీకు జవాబులు కావాలి అంటే నేను నీకు కాస్త సమయం ఇస్తాను. నేను నీకు కేవలం ఇది మాత్రం చెప్పగలను, నువ్వు ఎదుర్కొనబోయేది ఒక భూతాన్ని అని. ఆ భూతం బ్రతికున్నప్పుడు మంచివాడు కాదు, చనిపోయిన తరువాత మంచివాడు కాదు. ఒకవేళ నువ్వు అతన్ని అంతం చేస్తే నీలాంటి వాళ్ల చాలామంది ప్రాణాలు కూడా మిగులుతాయి, వారిని కాపాడగలవు కూడా, ఇంకా నువ్వు చేసే పుణ్యకార్యాలు కూడా పెరిగిపోతాయి. ఆ భూతం శంభు శరీరంలోనే దూరంగా యమరాజు ఇంకా బిర్జు ఆత్మ మాట్లాడుకోవడం చూస్తాడు. నన్ను వీడు ఓడిస్తాడా, నన్ను అంతం చేస్తాడా ఈ తెలివి తక్కువవాడు? అతను ఇక్కడ ఉంటాను అని చెప్తే చాలు, తరువాత నేను చూపిస్తాను వాడికి నేనెవరో. నన్ను ఎదుర్కోవడమంటే మామూలుగా ఉండదు వాడికి. కాని యమరాజా, అతను భూతంలా ఎందుకు మారాడో నాకు ఒక్కసారి చెప్పండి చాలు. యమరాజు ఆ భూతం గురించి చెప్పడానికి పాతకాలంలోకి వెళ్తాడు. నువ్వు బ్రతికున్నంతకాలం జనాలు కష్టపడి సంపాదించిన డబ్బులు అన్నీ దొంగతనం చేశావు, ఇంకా వాళ్లకి నువ్వు అన్యాయం చేశావు. కానీ నీకు ఈ విషయం తెలియదా, నువ్వు చనిపోయిన తరువాత ఆ డబ్బు నీతో రాదు అని? ఇవి నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు, నేను వీటిని నేలపై పడేసి అలా రాలేను. నేను ఈ డబ్బులన్నీ తీసుకునే లోపలికి వస్తాను. నేను నా జీవితాంతం ఈ డబ్బులు సంపాదించాను, కాబట్టి నేను వాటిని వదిలి రాను. లోపల కేవలం కర్మకు మాత్రమే ఫలితం లభిస్తుంది, డబ్బులకు ఎలాంటి విలువ ఉండదు. ఒకవేళ నేను డబ్బులు తీసుకోకుండా లోపలికి రావాలి అంటే నేను ఈ ప్రపంచంలోనే ఉంటాను, నేను లోపలికి రాను. ఆ తరువాత మేము అతన్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాము. కానీ అతను చనిపోయిన తరువాత కూడా జనాలని ఇలా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వే ఆలోచించు, నువ్వు ఏం చెయ్యాలో అని, ఆ భూతానికి ఎలా బుద్ధి చెప్పాలో అని. ఆ తర్వాత యమరాజు బిర్జుకి కొన్ని శక్తులిస్తాడు, ఇంకా అతన్ని భూమిపైకి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా బిర్జు మళ్లీ ఒకసారి అతని గ్రామం వైపు తిరిగి వెళ్తూ ఉంటాడు. ఆత్మ అయిన కారణంగా బిర్జు అందరి నిజరూపాలను చూడగలడు. బిర్జు కొన్ని రోజుల గ్రామంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆ భూతం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శంభు భూతం ఎవరినో చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. అతన్ని చూడగానే బిర్జు ఆత్మకి అర్థమైపోతుంది అతనే ఆ భూతమని, అతను శంభు శరీరాన్ని ఆవహించాడు అని. ఏమీ ఆలోచించకుండా బిర్జు ఆ భూతం ముందుకు వెళ్తాడు. ఇంకా ఇలా అంటాడు. భూతం ఆగు, నువ్వు ఎవరసలు, అందరూ జనాలందరినీ ఇలా ఇబ్బంది పెట్టడానికి? నేనే ఆ దుకాణాన్ని కాల్చివేసింది, ఇంకా నువ్వు ఆత్మహత్య చేసుకునేలా చేసింది కూడా నేనే. చెప్పు, ఏం చేస్తావు నువ్వు, నన్ను ఏమైనా చెయ్యగలవా? అలా చేసినందుకు నీకసలు ఏం దొరికింది, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నువ్వు చనిపోయిన తరువాత నీ డబ్బుల పెట్టె తెరిచి అందులో డబ్బులన్నీ తీసుకున్నాను. ఆ డబ్బులపైన కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది, ఆ డబ్బులతో నా సంపద పెరిగింది. సరే, ఇవాళ నేను నీకు చూపిస్తాను అన్యాయానికి నిజాయితీకి మధ్య ఏది గెలుస్తుందో అని. చెప్పు, మొదలు పెడదామా? పందెంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో చూద్దాం. బిర్జు ఆత్మ ఇంకా ఆ భూతం మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు. అలా చేస్తూ చేస్తూ చాలా సమయం గడిచిపోతుంది. బిర్జు సమయాన్ని పట్టించుకోకుండా ఆ భూతంతో గొడవ పడుతూ ఉంటాడు. అతని దగ్గర సమయం చాలా తక్కువ ఉందని. ఆ భూతం చాలా కాలం నుండి ఉన్న భూతం కాబట్టి అతని శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా బిర్జుకి యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చిన శక్తులను సరిగా ఉపయోగించుకోవడం రాదు. అప్పుడే ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఆకాశం అంతా నల్ల మబ్బులు కమ్మేస్తాయి. ఇంకా ఆ భూతానికి అర్థమైపోతుంది బిర్జుకి ఇచ్చిన సమయం అయిపోయింది అని, ఇదంతా అందుకే జరుగుతుందని. అప్పుడే ఆకాశంలో నుండి ఒక అద్భుత శక్తి కిందకొస్తుంది. ఇంకా ఆ భూతం గుండెలను చీల్చేస్తుంది. ఇంకా ఆ భూతానికి చాలా గాయమవుతుంది. అప్పుడే ఆకాశవాణి నుండి ఒక శబ్దం వస్తుంది.
నీలాంటి దుష్టులు ఎప్పటికీ జీవించలేరు, ఎప్పటికీ గెలవలేరు. ఇక్కడ కేవలం మీ పాపాలను సరిదిద్దుకోవడానికి కాస్త సమయం ఇవ్వబడుతుంది. కానీ ఇవాళ నువ్వు భగవంతుడి శక్తిని ఎదుర్కోవాలి అని చూశావు, నీకు శిక్ష పడాల్సిందే. నీ సమయం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బిర్జుకి అర్థం కాదు అతను ఏం చెయ్యాలి. ఇలా చెప్పిన తర్వాత బిర్జు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి యమరాజు వస్తాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, జీవితంలో కేవలం మనం మన గురించి మాత్రమే కాదు వేరే వాళ్ల గురించి కూడా ఆలోచించాలి అని. అవును, నేను ఇప్పుడు నా లక్ష్యం వైపు పరిగెత్తాలి. బిర్జు చనిపోయి ఆత్మలా మారిన తర్వాత కూడా మంచివాళ్లానే ఉంటాడు.